Thank you.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా వినూత్నమైనటువంటి ఆలోచనతో ముందుకు వస్తూ ఉంది. దాంట్లో భాగంగా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు వివిధ నగరాల్లో ఏర్పాటు అవుతూ ఉన్నాయి. మరి ఈరోజు నిజామాబాద్ నగరంలో 19 డివిజన్లో ఉన్నటువంటి మార్చినగర్ ప్రాంతంలో ఇక్కడ క్రీడా ప్రాంగణాన్ని ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చినాం. ఇంతకుముందు ఇక్కడ వచ్చినప్పుడు చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉండే, కానీ ఈరోజు చాలా సంతృప్తినిచ్చింది. మరి ఇక్కడ చుట్టుపక్కల అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఓపెన్ ప్లేస్లో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం, ముఖ్యంగా యువకులు అందరూ కూడా మొబైల్ ఫోన్లలోనే అన్ని ఆటలు ఆడుతూ ఉన్నారు. అది కబడ్డీ కానీ, క్రికెట్ కానీ, ఖోఖో కానీ, ఇవన్నీ కూడా మొబైల్ ఫోన్లకు అలవాటు పడ్డారు. ఫిజికల్ ఫిట్నెస్ లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ, మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కేటీఆర్ గారు కానీ దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి మరి ప్రతి మున్సిపాలిటీ కూడా టార్గెట్ ఇచ్చారు. మరి దాంట్లో భాగంగా ఈరోజు నిజామాబాద్ పట్టణంలో కూడా ఉధృతంగా ఈ క్రీడా ప్రాంగణాలు ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. మరి యువతీ యువకులే కాకుండా రిటైర్డ్ పీపుల్ కానీ ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ ట్రాక్లు, వాకింగ్ కోసం కానీ, వ్యాయామం కోసం కానీ ఇప్పటికే నిజామాబాద్ పట్టణంలో ఒక 20 ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసినాం. ఇంకా 20 ఏర్పాటు కాబోతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎవరెవరికి అవసరం ఉన్నా కూడా పట్టణ ప్రగతిలో భాగంగా మేము నిధులు ఇచ్చి తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పేసి నేను నగర ప్రజలకు మాటిస్తూ జై హింద్, జై తెలంగాణ.